నచ్చింది బొలిసెడ్డి సత్యనారాయణ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మాట్లాడతారు విజన్ తో మాట్లాడతారు అనేటటువంటి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మరో పక్క వాలంటీర్స్ పై చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అనేటటువంటిది మీరు మిత్రపక్షంగా భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ ఇతర విపక్షాలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాయి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై చేసి చేసిన వ్యాఖ్యల్ని విడ్రా చేసుకోవాలంటని చెప్పి బీజేపీ బీజేపీ టీడీపీలు కూడా డిమాండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎట్లా సమర్థిస్తారు మీరు ఈ అంశాన్ని నేను ఇది బీజేపీ టీడీపీ విత్డ్రా చేసుకోమని చెప్పినట్టు నేను చూడలేదండి అయితే నేను ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విత్ర్రా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు మేము సిద్ధంగా లేము కారణం ఏంటంటే ఆయన చెప్పింది వాలంటీర్స్ని కాదండి వాలంటీర్ వ్యవస్థ సేకరించిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని కొన్ని అరాచక శక్తులు చేస్తున్న అరాచకాల గురించి ఆయన మాట్లాడారు వాలంటీర్స్ని వాడుకొని ఆ ఇన్ఫర్మేషన్ సేకరించే అధికారం చట్టపరంగా ఏదైతే డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ డేటా యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ దా దాని ప్రకారంగా ఎవరికీ లేదండి గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ అన్ అథారిటీ ఓన్లీ కెన్ గో అండ్ అప్టైన్ ఎనీ ఇన్ఫర్మేషన్ శ్రీశైలం గారు ఇంటికి వచ్చి తలుపు కొట్టి అమ్మ మీ ఆధార్ కార్డు చూపించండి అని అడగడానికి ఒక అధికార అయి ఉండాలి ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండాలి ఆయనకు ఆ అధికారం ఇవ్వబడి ఉండాలి అంతే తప్ప వాలంటీర్స్ వచ్చి మీ ఆధార్ కార్డు పట్టురండి వాలంటీర్స్ వచ్చి మీరు పట్టుకురండి అంటే అలాగే ఇవ్వడానికి లేదండి గతంలో మార్చ్ ఆరు రెండు వేల పంతొమ్మిదిలో చ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లోని తెలుగులోని చంద్రబాబు నాయుడు గారు సేవామిత్ర అనే యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్ అనే ఒక సంస్థకి ప్రైవేట్ సంస్థకి మొత్తం సమాచారం అంత ఇస్తున్నారు దానివల్ల చాలా ఘోరాలు జరిగిపోతాయి నేరాలు జరిగిపోతాయి అరాచకాలు జరిగిపోతాయి ఎన్నికలు మ్యానిపే మ్యానిపులేషన్ అని చాలా గగ్గోలు పెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత మే మార్చిలో గోలు పెట్టినాడు సెప్టెంబర్లోని ఈయన వేరే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఏది అదే పని చేయడానికి ఏదైతే చేయడం తప్పని గోల పెట్టాడో అదే పని చేయడానికి ఇచ్చారు దాన్ని వ్యతిరేకించలేకపోయింది టీడీపీ ఎందుకంటే వీళ్ళు ఇదివరకు ఆ పని చేశారు కాబట్టి నువ్వు గతంలో చేసావు కదా అంటారని భయపడింది అయితే జనసేన మాత్రం వెయిట్ చేశారు ఓపిక పట్టారు ఎందుకంటే కొంతకాలం దేనికైనా సరే ప్రజలు కూడా బాధలు అనుభవించి పడితే తప్ప తెలియదు అని చెప్పేసి ఇప్పుడు ఏమంటే బద్ధకం నేర్పిస్తున్నారు ప్రజలకి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి వ్యవస్థ ఒకటి క్రియేట్ చేసి పంచాయతీకి ఇప్పుడు విధులు లేవు నిధులు లేవు పంచాయతీ అధికారాల్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి నిర్వీర్యం చేసేసి వాలంటీర్స్కి పత్తనం ఇచ్చారు మన రాజ్యాంగం ఏం చెప్తుందండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందండి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇరవై తొమ్మిది అధికారాలు మన పంచాయతీలకు ఇచ్చారు ఏ ఒక్క పంచాయతీ సర్పంచ్ కైనా ఇరవై తొమ్మిది అధికారాలు దాని దగ్గర అతని దగ్గర ఉన్నాయన్న సంగతి తెలుసా ఈరోజు పంచాయతీ సర్పంచ్ ఒక ముఖ్యమంత్రి కంట ఒక మంత్రి కంట ఎమ్మెల్యే కంట పెద్దవాడని ఆయనకు తెలుసా ప్రతి ఒక్క పంచాయతీ సర్పంచ్ ఏమనుకుంటున్నానంటే నేను ఒక పానిసినే అలాగ తయారు చేశారు ఇందురామ కమిటీలు పెట్టి తెలుగు కాంగ్రెస్ వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టి వైసీపీ వాళ్ళు ప్రజలకి తిరిగి స్వాతంత్రం క్రియేట్ చేస్తాం తిరిగి ఇస్తాం స్వాతంత్రాన్ని అని చెప్పి ఉద్దేశంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు ఎక్కువ పెట్టారంటే వ్యవస్థ మీద కాదు వ్యవస్థ సేకరించిన ఇన్ఫర్మేషన్ మీద నంబర్ వన్ వ్యవస్థ మీద కూడా ఏంటంటే సమాంతర వ్యవస్థలు చేయడం వల్ల నష్టం వస్తుంది ఇది రాజ్యాంగ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారు అలాగే చిత్తశుద్ధి లేకపోతే నష్టం వస్తుందని ఇంకోటి ఏమంటే వాలంటీర్లు అంటే ఎవరు మనం పెట్టిన వాళ్ళు మన పని చేయడానికి వచ్చిన వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు ఎవడైనా మాట వింటే ఉంచుతాం రాకపోతే తీసేస్తాం ఎవడండి అనేది అంబటి రాంబాబు ఆయన ఎవడండి ఒక మంత్రి వాలంటీర్లో పెట్టిన నైంటీ పర్సెంట్ పీపుల్ మన వాళ్ళే మన కార్యకర్తలే మీరేం భయపడకండి మిగతా వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పింది ఎవడండి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మీరు వెనక్కి వెళ్తే జర్మనీలో ఎవరైతే హిట్లర్ ఉన్నారో ఆయన షూట్ స్టాఫ్ అని చెప్పి అంటే అంగ సంరక్షకులు అని చెప్పి ఆయన ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకొని అదే వ్యవస్థతో పూర్తిగా నియంతృత్వాన్ని ఆయన డిక్టేటర్షిప్ని క్రియేట్ చేశారు అటువంటి షుడ్ స్టాఫుల్ తాలూకా క్రియ మళ్ళీ ఇదే మళ్ళీ ఇప్పుడు జరగబోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు ఇందులో ఇదివరకు వచ్చాయి ఇదే ముఖ్యమంత్రి గారు తప్పని చెప్పారు ఇదివరకు తర్వాత ఇప్పుడు ఎందుకు కలెక్ట్ చేస్తారని అందరూ టీడీపీ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అని అలాగే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అని ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందంటే గబుక్కొని రెండు లక్షల ముప్పై వేల మందో రెండు లక్షల యాభై వేల మంది ఎంప్లాయీస్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇలాగ డైరెక్ట్గా అనేస్తే ఏమో వ్యతిరేకత వచ్చేస్తుందేమో ప్రజల్లోంచి అని భయపడి అలాగ అనకుండా ఉండాల్సిందన్నారు పవన్ కళ్యాణ్ గారికి మోమాటం లేదండి పవన్ కళ్యాణ్ గారికి భయం లేదండి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే ఏ రోజు అతను ఓడిపోతానని కానీ గెలుస్తానని కానీ కాకుండా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి ప్రజల్ని గెలిపించడానికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి నేను ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను ఎస్ బ సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో మీరు కలిసి పనిచేస్తున్నందుకు గౌరవ కారణంగా మీరు భావిస్తున్నారని అన్నారు ఇంకొక అంటే కొంతమంది విపక్షాలు కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాలు కొద్దిగా దిగదారుడు అంటే ఒక్క స్టెప్ కిందికి దిగి వివరించారనేటటువంటి అంశం స్పష్టంగా చేస్తున్నారు యాత్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది చెప్పు అది పేర్ని నానిగారు కానివ్వండి ఆయన పైన జన సైనికులు ఉపయోగించినట్టు అంశం కానీ ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఎట్లా స్పందిస్తారు మీరు వారాహి యాత్ర కాదండి వారాహి యాత్ర చార్ణాల ముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించడం జరిగింది ఎందుకంటే తప్పుడు కోతలు కూస్తే చెప్పు చూపించమని వాళ్ళని వెంట తగలమని రాజకీయాలు వదిలి పారిపోయేటట్టు చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారండి ఒకసారి వీడియో చూడమనండి వెనక్కి వెళ్ళి తప్పులు చేస్తే చెప్పు చూపించండి చీపుర్లు చూపించండి వాళ్ళు వదిలి సెలిపేటట్టు చేయండి ఒక అధికారంలో ఉండి ఏదైనా చెప్పి చేయకపోతే వాడు రాజకీయం వదిలి పారిపేటట్టు చేయండి అన్నాడు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు చేశాడండి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చేశాడండి ఇసుక ఉచితంగా ఇస్తానన్నాడు ఇచ్చాడండి ఉపాధి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు చేశాడండి మరి ఆయన చెప్పు చూపించకపోతే ఏం చూపించాలండి ఆయన చెప్పాడు నేను చెప్పలే బహిరంగంగా చంద్రబాబు అయితే ఉరి తీసేయమని చెప్పాడు ఏం వీళ్ళు వీళ్ళు అపోజిషన్లో ఉంటే ఒకలాగాన రూలింగ్లో ఉంటే ఇంకోలాగా మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏది తప్పు కాదండి అది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరినీ ఆయన చేస్తున్నారు ఇంకా గట్టిగా చేస్తారు నేను చెప్తున్నాను అందులో తగ్గడమే ఉండదండి ఏమి దిగజారుడుతనం లేదు ఎందుకంటే దళితుల మీద కేసులు పెడుతున్నారండి మీకు తెలుసో తెలియదో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారని సత్తివేడులో ఎనిమిది మంది దళితుల్ని తీసుకెళ్లి జైల్లో పెడితే సత్యవేడు జైలుకి వెళ్ళి నేను చూసి వచ్చాను ఎందుకంటే కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి నన్ను వెళ్ళమంటే వెళ్ళి చూసి వాళ్ళందరినీ పలకరించి జైల్లో వెళ్ళి ములాఖాత్తులో వెళ్ళి వాళ్ళందరితో పలకరించి మాట్లాడి రావడం జరిగింది ఇది ఎంత ఎంత దారుణం అంటే దళితుల మీద ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసు పెడతారన్నారు దళితుల మీద గంజాయి కేసులు పెడతా ఉంటున్నారు భయపడుతున్నారు ఈ వాలంటీర్లు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి అమ్మాయి ఎందుకు వచ్చింది మీ పెన్షన్లు అయిపోతాయి కొద్దిగా మీ ఇంటి ముందు జెండా తీసేయండి మీ అబ్బాయినేమో జనసేనతో తిరగొద్దని చెప్పండి ఇది వాళ్ళు చేసేది ఇది ఈ వ్యవస్థను నాశనం చేయడానికి పెట్టారండి వ్యవస్థకు సాయం చేయడానికి పెట్టింది కాదు ఇదివరకు అట్లీస్ట్ జన్మభూమిలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ డబ్బు ఇవ్వలేదు టీడీపీ హయాంలో చేసింది ఏంటంటే ఒకే ఒక మంచి పని ఏంటంటే జన్మభూమిలో కూడా డేటా కలెక్ట్ చేశారు కానీ వాళ్ళు ప్రభుత్వం చేతం వల్ల వీళ్ళు వీళ్ళు ఐదు వేల రూపాయలు స్టైఫండ్ అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇంకో జీతం అని చెప్పి ఏదో ఇస్తున్నారు అది అది కరెక్ట్ కాదండి పంచాయతీ చట్టం ప్రకారంగా పంచాయతీ చట్టాన్ని సరిగ్గా అమలు చేసేటట్టు చూడాలి రేపు పొద్దున ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు కూడా సరిగా చేయడం లేదని ప్రైవేట్ కాంట్రాక్ట్ బుల్షెట్ సత్యనారాయణ గారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేటటువంటి చాప్టర్ ఎప్పటికీ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జగ్గు బాయ్ జగన్ అనేటటువంటి పదాలతో సంబోధించారు కొంతమంది ప్రజలకు అది జీర్ణించుకోలేకపోతున్నారు మీరు ఎట్లా సమర్థించుకుంటారు ఈ అంశాన్ని అంటే మొట్టమొదటి బేసిక్ అండి రూల్ ఆఫ్ లా మన రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందని ఎవరైనా అనుకుంటే నిజంగా ఉందనుకుంటే వాళ్ళు ఇది ఈ మాట అంటే నేను ఒప్పుకుంటానండి అసలు రూల్ ఆఫ్ లా లేనే లేదు మన దగ్గర కాబట్టి ఇప్పుడు మద్యం ఏమో క్యాష్లో అమ్ముతారు ఏమనంటే ప్రభుత్వం అమ్ముతుందంటారు ఇసుక ఏమో ఇసుక రీచులు ఇప్పుడు నూట పది రీచుల్లో ఇసుక ఒక్కదానికి కూడా అనుమతి లేకుండా మిషన్లతో తవ్వుతారు అది కూడా చాలా వరకు క్యాష్లో ఇస్తున్నారు ఎలా తయారైపోయిందంటే అరాచకం ఒక పోలీస్ వ్యవస్థను వాడుకుని అరాచకం మొన్న అంజు యాదవ్ గారు విపరీతంగా వచ్చి కొడితే ఒక చిన్న ఐదు సెకండ్లు వీడియో లీక్ అవ్వడం వల్ల ప్రపంచం అందరికీ తెలిసింది కానీ రాపోతే ఆవిడ తలకి అకృత్యాలు అరాచకాలు నేను చూశానండి ఇటు ఎప్పుడూ స్థానిక ఎన్నికల్లో నేను అక్కడ చిత్తూరు వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తిలో ఇదే లేడీ ఉంది బలవంతంగా మా దగ్గర నుంచి క్యాండిడేట్లు పట్టుకుపోయి వాళ్ళ నామినేషన్ వ్యతిరేక చేయించింది ఈవిడ నేను సాక్షి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇప్పుడు ఏమనంటే ఆవిడ యాదవ్ కులానికి చెందిన ఆవిడ ఆవిడ మీద మీరు దాడి చేస్తున్నారని చెప్తారు ఏమంటే నారస్తుల కులం ఏంటంటే ఎవరన్నా అవుతారు నారస్తుడు జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి కులమైన నేరమే కదా పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి కులానికి చెందినవారు జగన్మోహన్ రెడ్డి నారస్తుడు జెట్టు కులానికి చెందినవారు నారస్తుల ఏంటి దాన్ని కులాలను వెనక రావడం కులాల కుంపటి ఇప్పుడు నేను వారాహిలో నేను చూశాను శ్రీశైలం గారు మీ ద్వారా ప్రజల దృష్టి తేవాలి వారాహి స్టార్ట్ అవ్వడానికి ముందే కా కాపులకి చెట్టు మధ్యలో గొడవ పెడదామని ట్రై చేశారు ఆ తర్వాత కాపులకి దళితులకి మధ్యలో గొడవ పెడదామని ట్రై చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాటతోటి అన్నింటినీ కట్ కంట్రోల్ చేశారు ఏంటంటే పెద్దన్న పాత్ర వహించండి కాపులు మీరు పెద్దన్న పాత్ర వహించండి ఎక్కువ సంఖ్య ఉన్నారు మీరు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పారు దాంతో చాలా వరకు వాళ్ళు తగ్గి వచ్చారు తర్వాత సినిమా అభిమానుల మధ్యలో చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు మీకెందుకు పవన్ కళ్యాణ్ది మీకెందుకు రామ్ చరణ్ది మీరు మహేష్ బాబు బొమ్మలు పెట్టండి ఇక్కడ మీరు వేరే కులస్తులు చెందిన వాళ్ళు కదా అంటే నాకు ఎదురుకుండా ఎంత చక్కగా చెప్పారంటే అండి ఒక కులం వస్తాడు ఏం ఈ మహేష్ బాబు చెట్టుపలిచి కాదు కదా మేము ఎందుకు పెట్టాలి చెట్టుపలిచి కులం ఉన్నట్టు చూపండి పెడతామని అంటే కులాల మధ్యన అందుకునే పవన్ కళ్యాణ్ గారు తగ్గి చెప్పారు నేను ఒక సాధారణ నటుని అందరి నటుల్ని అందరి నటుల్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ నటు అంటే అభిమానుల మధ్యలో మనస్పర్ధలు క్రియేట్ చేయడం యువత మధ్యలో మనస్పర్ధలు క్రియేట్ చేయడం ఇవన్నిటిని దాటి మన రాష్ట్రం గురించి మన భావితరాల భవిష్యత్తు గురించి మన పర్యావరణం గురించి మన రా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గురించి వీటి గురించి ఆలోచించేటట్టుగా మొత్తం వారాహిలో మీరు చూడండి వారాహియాత్ర మొత్తం మీద మహిళలు ఎక్కువ మంది వచ్చారండి ఎస్ ఇప్పుడు ఈయన చెప్పినట్టు దిగ్గజారి మాట్లాడితే మహిళలు ముందే పారిపోతారు మహిళలు ఎక్కువ మంది వచ్చారు రాను రాను ఆ మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది దాదాపు టెన్ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అయ్యారు థర్టీ పర్సెంట్ అయ్యారు ఆఖరి థర్టీ ఫార్టీ పర్సెంట్ మహిళల్లో ఉన్నారు ఇప్పుడు ఇదివరకు పిల్లలు వస్తున్నారు అనేవారు ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు మీ మీరు చూశారు మీకు పట్టు మొత్తం మొత్తం అంతా మీరు యాక్చువల్గా ప్రైమ్ నైన్ నేను ఐ మస్ట్ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ అండ్ ఎప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఆఫ్ యువర్ మేనేజ్మెంట్ అండ్ యువర్ టీమ్ వాట్ ఇస్ హ్యాపనింగ్ అన్ ద గ్రౌండ్ మీరు చూపించారు మీరు ప్రశ్న ప్రజలకు తెలియాలి కాబట్టి నన్ను అడుగుతున్నారు కానీ సమాధానం మీకు తెలుసు బొల్సెట్ సత్యనారాయణ గారు అంటే కమ్యూనిటీల వైజు వర్గాల వైరింగా ప్రభుత్వము ఒక రకమైనటువంటి విచ్ఛిన్నకరంగా చేయాలని ప్రయత్నం చేసింది అనేటటువంటి వ్యాఖ్య మీరే చేశారు దానికి ఎక్స్టెన్షన్ గా ఇంకో ప్రశ్న నేను అడుగుతున్నాను ముద్రగడి గారి ఓపెన్ లెటర్స్ రెండు పవన్ కళ్యాణ్ గారి గురించి రాయడం జరిగింది దానిపైన మీరు ఎలా స్పందిస్తారు ముద్రగడగారు లెటర్ రాయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఘాటు అయిన విమర్శ చేసేసరికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ముద్రగడ మీద పడ్డారు ముద్రగడ గారి మీద పడి మీరు ఎలాగైనా సరే మాకు సేవ్ చేయండి అంటే అప్పుడు ఆయన ఈయన ఉప్మా పెట్టాడు లారీలు ఇచ్చారని చెప్పి ఆయన ఒక సూసైడ్ నోట్ లాగా రాసుకొని వచ్చారు అనవసరంగా ఎందుకంటే ఆయన బలవంతంగా ఇరికించారు వచ్చారు కాపులతో ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా పొగిడితే బోలాశంకర్లాగా వాళ్ళు మాట వినేస్తారు నేను ముద్రగడ గారిని తప్పడం ఇంకొక లెటర్ వచ్చినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాను రావత దూరంపుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని తిడతాను ఎందుకంటే వీళ్ళిద్దరు కారణం ఆ లెటర్స్కి ఆ లెటర్స్కి ఒకప్పుడు పల్లెలు కొట్టినా తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరుకున్నా కాపు కార్పొరేషన్కి పదివేల కోట్లు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మొండి చేయి చూపించాడు కాపు విద్యార్థులకు డబ్బులు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మొండి చేయి చూపించాడు బి డైరెక్ట్గా అంబేద్కర్ విద్యా విధానం పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు విదేశీ విద్యకి దానికి ఎవరు మాట్లాడకుండా కేవలం ద్వారంపూడి రెడ్డి గారిని మాట్లాడారని చెప్పి అందుకునే ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన ఒక మాట అంటే మనం భరిద్దాం మీరేం ప్ర ప్రతిఘటన చేయొద్దన్నారు ఎవరో ముద్రగడ్ గారి మీద ఏదో పోస్టర్ పెట్టబోతే దించండి పెద్ద ఆయన ఒక మాట అంటే మనం పడాలన్నారు అంటే ముద్రగడ గారి మీద ఆయనకి గౌరవం ఆ మాట అన్నా కూడా గౌరవం ఆ రెండు లెటర్లు రాసినా కూడా గౌరవం ఉంది ఎస్ అదే అంటే నేను చెప్పింది ఏంటంటే ఆయన దాన్ని పెంచకుండా ఎందుకంటే ప్రతిదీ ఆర్గ్యూ చేసుకుని వెళ్లకుండా కులాలను కలిపే ఆలోచన విధానం అనేది మా మొట్టమొదటి సిద్ధాంతం అండి అందులో కులాలను కలిపే ఆలోచన విధానం అంటే ముందు ముద్రగడ మా గారి మీద ఎందుకు తిరగబడతాం కాబట్టి ముద్రగడ గారు ఒక మాట మనల్ని అన్నా కూడా మనల్ని పడండి అని చెప్పారు కళ్యాణ్ గారు ఆయన మిమ్మల్ని ఒక మాట అన్నా మీరు పడండి నేను పడతాను మీరు పడండి అన్నారు కాబట్టి ముద్రగడ్ గారితో మాకు ప్రాబ్లం లేదండి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన చేస్తున్న అరాచకాలు ఈ గంజాయి వ్యాపారాలు అక్రమ మైనింగు గ్రావలు గ్రావల్లో మళ్ళీ హఫ్తా జే ట్యాక్స్ ఈ జే గ్యాంక్ చేస్తున్న దౌర్జన్యాల నుంచి పైన పడ్డానికని రాష్ట్ర ప్రజలందరూ బాధలు పడ్డారండి ఇప్పుడు ఎందుకంటే ప్రజలందరూ తిరగబడే ఒకడు కావాలి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అడ్డేవాడు కావాలి ఏడ్చేవాడు కాదు అని ఆ పద్ధతిలో వెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకు అరాచకాలు అడ్డేవాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నమ్ముతున్నారు గాఢంగా ఎస్ బుల్షెడ్ సత్యనారాయణ